అంతర్గత శాంతి కొరకు, సమాధానం కొరకు యేసుప్రభు చూడాలని. తన ఆత్మలో సమాధానం లేదు, తన పుట్టినది మొదలుకొని సమాధానం లేనివాడుగా ఉన్నాడండి. శాంతి లేనివాడుగా ఉన్నాడు, నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. ఇతరుల మీద ఆధారపడమే తన జీవితం. ఎవరో తను మోసి రావాలి, మోసుకెళ్ళాలి, అదే తన జీవితం. కానీ తనకు తనుగా నడిచి వెళ్ళడానికి శక్తి లేదు, తనకు తనుగా పని చేసుకోవడానికి శక్తి లేదు, తనకు తనుగా కార్యం చేసుకోవడానికి శక్తి లేదు. సమాధానం లేనివాడుగా ఉన్నాడండి. ఈరోజు దేవాలయానికి వచ్చే వారి జీవితంలో కూడా సమాధానం లేని ఉన్నామండి. ఆలయానికి వస్తున్నాము, పోతున్నాము, కానీ ఇన్నర్ పీస్ ఎంతమందికి ఉంది, సమాధానం ఎంతమందికి ఉంది, నెమ్మది గల మనసు ఎంతమందికి ఉందంటే 100లో 1% ఉన్నారని నమ్ముచున్నా అండి. 99% నెమ్మది లేని జీవితం కలిగి ఉన్నా. లోకంలో జీవించే ప్రతి వారం కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేని వారిగా ఉన్నామండి. యేసు వైపు చూస్తే ఆ సమాధానం నీకు లభిస్తుందండి. యేసు వైపు చూస్తే ఆ నెమ్మది నీకు లభిస్తుంది. ఎందుకంటే నీలో ఆ యొక్క విధేయత కూడిన మనస్సు రావడానికి యేసు వైపు చూడాలి. నీలో నెమ్మదితనం రావడానికి యేసు వైపు చూడాలి. ఈ రోగి నెమ్మది లేని వాడుగా ఉన్నాడని అక్కడ అన్నాడు. అయ్యా, నా జీవితం అంతా కూడా ఏదో ఒకటి నాకు ఇస్తే, ఏదైనా నాకు ఇస్తే దాని ద్వారా నేను పోషింపబడతాను. ఆశ కలిగి ఉన్నాండి. పేతురు, యోహాను అతనిలో ఉన్న అసమాధానం చూశారు, సమాధానం లేని యొక్క తత్వాన్ని చూశారు. కాబట్టి అన్నాడు, ఆ సమాధాన కరుడని యేసు నీకు ఇస్తున్నానయ్యా. నువ్వు సమాధానం లేని వాడుగా ఉన్నావు, నెమ్మది లేని వాడుగా ఉన్నావు, శాంతి లేని వాడుగా ఉన్నావు. ఆ సమాధాన కర్తనే ఇవ్వడానికి మేము ఈ దేవాలయానికి వచ్చాం. మేము కలిగి ఉన్న మా దేవుడు సమాధానానికి మూలకర్త. మేము కలిగి ఉన్నది మా దేవుడు నిన్ను సమాధాన పరచబడి ఉన్నాడు. సమాధానం లేని వాడు ఎక్కడ ఉండలేడని, నెమ్మది లేని వాడు ఎక్కడ స్థిరంగా ఉండలేడు, ఏ చోటు కూడా ఉండలేడండి. ఎప్పుడు అశాంతి, ఆ యొక్క నెమ్మది లేని తనం గలవాడి యొక్క ముఖ కవులకలు చూస్తే ఆయుధం తాగిన మొక్కలాగా ఉంటుందండి. ఎప్పుడు ఏదో పోగొట్టుకునే వాళ్ళగా ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఎందుకు యేసు వైపు చూడాలి అంటే, నువ్వు పోగొట్టుకున్న సమాధానం కోసం యేసు వైపు చూడు, నువ్వు పోగొట్టుకున్న నెమ్మది కోసం యేసు వైపు చూడు, నువ్వు పోగొట్టుకున్న ఆ శాంతి కొరకు యేసు వైపు చూడు. కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పిన వాక్కుల్లో శ్రేష్టమైన వాక్యం ఏంటంటే, సమాధానం గలవారు ధన్యులు, వారు సమాధాన పరిస్థితి కాదండి, వారు దేవుని కుమారులు అనబడుతురు. ఎవరైతే సమాధాన పలుచడానికి ఇష్టం చూపుతారో, ఆ మీడియా తీసుకుంటారో, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగిన వారటండి వారు. అందుకే పేతురు, యోహాను సమాధాన పరచడానికే ఆ యొక్క రోగి దగ్గరికి సమీపించారు, సమాధానం ఇవ్వడానికే రోగిని సమీపించారండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నావు, ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క నామాన్ని కొనియాడుతున్నావు, అదే రీతిగా నీ చేతిలో దేవుడు కార్యం చేస్తాడండి. సమాధానం లేని యొక్క రోగిని పేతురు యోహాను, మేము కలిగి ఉన్న మా దేవుడు, మేము కలిగి ఉన్న మా యేసయ్య, అతడు నజరేయుడైన యేసుక్రీస్తు నామము, నజరేయుడైన యేసుక్రీస్తు నామం, మేము కలిగి ఉన్నది ఎవరు అంటే యేసు నామము. యేసు నామములో శక్తి ఉందండి, యేసు నామములో ప్రభావం ఉంది, యేసు నామము స్వస్థపరిచే నామము, యేసు నామము అన్ని నాముల కన్నా పైనామం గల నామం అండి. ఆ యేసు నామంలో మేము ప్రార్థన చేస్తున్నా, ఆ రోగం నుంచి విడుదల అవ్వడానికి యేసు నామాన్ని ఉపయోగిస్తున్నాడండి. అతడు పోగొట్టుకున్న సంతోషము, అతడు పోగొట్టుకున్న ఆరోగ్యము, అతడు పోగొట్టుకున్న పరిపూర్ణత ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. కనుక యేసు వైపు అతడు చూడమని చెబుతున్నాడు. యేసు వైపు చూస్తే మనం పొందుకునే 3 R జ్ఞాపకం పెట్టుకోండి, 3 R జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యొక్క అభిషేకము నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో ఆయన అభిషేకం నీ మీద దిగి వస్తుంది, నువ్వు రిసీవ్ చేసుకో. 2,
రిలీజ్ చేయి. అభిషేకాన్ని దాచుకోవద్దు, నువ్వు ఇద్దరులకు పంచు. మూడవదిగా రిపీట్ చేయి. అభిషేకం మనం పొందుకోవాలి, అభిషేకాన్ని విడుదల చేయాలి. అభిషేకం ఎప్పుడు కూడా విడుదల చేస్తూనే ఉండాలండి. యేసుప్రభు పొందుకున్న అధికారము, ఆ యొక్క పవర్ అండ్ అథారిటీ పేతురు యోగాన్ని శిష్యులు పొందుకున్నారు. ఆ శిష్యులు పొందుకున్న పవర్ అండ్ అథారిటీ 500 మంది పంచారు. 500 మంది పొందుకున్న పవర్ అండ్ అథారిటీ 1,000 మంది పంచిపెట్టారండి. అందుకే పేతురు యోగాన్ని అంటున్నా, అయ్యా మా దగ్గర ఏ వెండి లేదు, బంగారం లేదు, మా కలిగిన యేసునామము నీకు ఇస్తున్నామయ్యా. ప్రార్థన ఎక్కడ ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క అవసరం ఉంటుందో, ఎక్కడ ఆయన మహిమ ప్రభావితం చేయబడడానికి ఇష్టం ఉంటుందో అక్కడ దేవుడు కార్యాలు చేస్తారండి. ఇక్కడ ఈ యొక్క రోగి యొక్క చేతుల్లో ప్రార్థన ఉంది, ఈ రోగి యొక్క చేతుల్లో అవసరం ఉంది, ఈ రోగి యొక్క చేతుల్లో దేవుని యొక్క మహిమ పరచాలనే యొక్క కృష్ణ ఉందండి. అందుకే యేసు వైపు సమాధానం కోసం వేచి ఉన్నాడండి. 5వదిగా ఎప్పుడైతే యేసు వైపు చూచాడో, నచ్చరేనని యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమన్న బలం పొందెను. వాడు దిగ్గును లేచి నడిచెను. నడుచుచు గంతెలు వేచు దేవునికి స్తోత్రం స్తుతించుచు వారితో పాటు దేవాలయమునకు వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చున్న వాడు వీరే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులయ్యిరి. ఆయనకి సంపూర్ణమైన విడుదల దేవుడు అనుగ్రహించాడండి. సంపూర్ణమైన విడుదల దేవుడు అనుగ్రహించాడు. యేసు వైపు నాకు ఇష్టమైనప్పుడు యేసు వైపు చూస్తాను, నాకు కష్టమైనప్పుడు యేసును మానేస్తానని చెప్పి అనుకోలేదండి. యేసు వైపు ప్రతి దినము ప్రతి గడియ చూస్తూనే ఉండాలి. యేసు వైపు చూచిన వారికి విడుదల లభిస్తుందండి. ఇక్కడ వాక్యమైన దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ యొక్క రోగి పక్షువాయుతో సరే మొదలుకొని కుంటి భిక్షకుడైన ఈ యొక్క రోగి 5 విషయాల కోసం యేసు వైపు చూచాడండి. 1, స్వస్థత కొరకు యేసు వైపు చూచాడు. 2, తన జీవితంలో నడిపింపు కోసం యేసు వైపు చూచాడు. 3, క్షమాపణ కొరకు యేసు వైపు చూచాడు. 4, అంతర్గత సమాధానం కోసం యేసు వైపు చూచాడు. 5, విడుదల కోసము యేసు వైపు చూచాడు. ఈరోజు ఈ స్థితిలో మనము అసమాధానంగా ఉంటూ స్వస్థత లేకుండా వేదన పడుకున్న వారందరికీ ఈరోజు యొక్క వాక్యం చెప్తున్నాడు, స్వస్థపరచు యెహోవానే నేనే. ఎస్ఐఏ డాక్టర్ అండి, ఎస్ఐఏ డాక్టరు. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫలానా రోజు ఫలానా సమయం రా అంటే ఆ రోజు ఆయన నోట్ చేసుకుంటాడు. ఆ టైంకి మనం వెళ్తేనే మనకు చూస్తాడండి. నువ్వు తర్వాత ఎప్పుడు వెళ్తానంటే చూడరు. కానీ ఎస్ఐ అనే డాక్టరు సమయం అందును అసమయం అందును నీకు ఎప్పుడైతే నీకు ఎస్ఐని చూడాలనిపిస్తుందో, ఏ టైంలో అయితే నీకు ఎస్ఐ యొక్క అవసరతుందో అప్పుడు 2 చేతుల పైకెత్తి, ఎస్ఐయా నన్ను స్వస్థపరచవా, నా పట్ల కార్యం చేయవా, నేను బలహీనతో ఉన్నానయ్యా, నేను రోగంతో ఉన్నానయ్యా, నేను వ్యాధంతో ఉన్నానయ్యా, నా కన్నీరు తొడవ్వా అని నువ్వు చేతులైతే ప్రార్థించిన గడియలోనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, స్వస్థపరచు దేవుడు నేనే, స్వస్థతనిచ్చేవాడు నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. పిలుస్తున్నావు నువ్వు, స్వస్థత లేకుండానే బాధపడుతున్నా కానీ, స్వస్థత లేకుండానే వ్యాధం చెందుతున్నా కానీ, స్వస్థత కోసం ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఈ డాక్టర్ ఆ డాక్టర్ తిరుగుతున్నా కానీ, నా యేసు యొక్క సన్నిధిలో మోకరిస్తాను, నా యేసు యొక్క అభిషేకం నేను ప్రార్థన చేస్తాను, నా యేసు యొక్క సముఖం నేను విన్నవించుకుంటాను, నా యేసు యొక్క రక్తంతో నేను కడుగుపడతాను, నా యేసు దగ్గర సమాధానం ఉంది. మోకరించానమ్మా, కన్నీరు కార్చండి. యేసు నామలో ఉన్న శక్తిని వెలిగితే, యేసు నామలో ఉన్న ప్రభావం వెలిగితే మోకరించిన మానవండి, చేతులెత్తక మానవు. దేవుడు స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చిన దేవుడు ఆయన మాట తప్పని వాడు. ఆయన ఆ దినాన్ని ఎడగితే కార్యాలు చేస్తాడు. ఈరోజు కూడా అదే కార్యాలు చేయగల సమర్థుడు, మరణము సైతము రక్షించగల సమర్థుడు.
మరణాన్ని సైతము జయించగల సమర్థుడు. ఆ యేసు నామము శక్తి గల నామంలో నువ్వు మోకరించి విశ్వాసంతో నమ్మికతో పలికితే ఈరోజు నీ దేవుడు స్వస్థపరిచి రాసిపడుతున్నాడని. ఈ లోకంలో 39 రోగాలు ఉన్నాయటండి. డాక్టర్ల యొక్క పరిశోధనలో 39 రోగాలు ఉన్నాయట. ఈసీ ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడండి. అంటే ప్రతి దెబ్బ కూడా స్వస్థత కొరకే, ప్రతి దెబ్బ స్వస్థత కొరకే. నువ్వు దేవుని కష్టంలో ఉంటున్నావు కానీ, ఆలయానికి వస్తున్నావు కానీ, పాటలు పాడుతున్నావు కానీ, విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడిగే నమ్మిక లేకుండా ఉన్నావండి. నా దేవుడు కార్యం చేయగల సమర్థుడు అండి. నువ్వు నమ్ముట నీ వలనైతే వాక్యాలన్నీ తెలుస్తుంది మనకి. మరి ఎందుకు నమ్మిక ఉంచలేకపోతున్నావు? ఎందుకు నమ్మికతో నువ్వు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు నమ్మికతో నువ్వు దేవుని అడగట్లేదు? ఉపవాసం చేస్తున్నావు, ఉపవాసంలో ఉంటున్నాం, ఎందుకు నా దేవుడు కార్యం చేయాలనే అవిశ్వాసం ఉంటున్నాం? ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని సందేహింపక నువ్వు పలికితే కొండ ఎత్తబడి సముద్రం పడవేస్తూ పడవేయబడుతుంది అని చెప్పి వాక్యం ఏంటి మాట్లాడుతున్నాడే. వాక్యం అబద్ధమా? వాక్యం అబద్ధమా? నువ్వు పొలిచే దేవుడు అబద్ధికుడా? నువ్వు కొలిచే దేవుడు అబద్ధాలు చెప్పువాడా? కాదు కదా. మరి ఎందుకు అవిశ్వాసం చెబుతున్నావు? ఎందుకు ఆ యొక్క విశ్వాసం నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? గాలిని సముద్రం గర్తింపగది నిమ్మనమాయను అని వాక్యం చేయని మాట్లాడుతున్నాడే. గాలి సముద్రం అంటే ప్రతి కష్టాలు, ప్రతి వేదనలు నువ్వు వేస్తున్నావు పడుకో, దాన్ని తొలగిస్తాడు ఆయన, తొలగిస్తాడు. కానీ కావాల్సింది సవాల్తో కూడిన విశ్వాసం అండి. అవసరాల కోసం ఉండే విశ్వాసం కాదు, అందరిలాంటి విశ్వాసం కాదు. నీ విశ్వాసంలో ఒక సవాలు ఉండాలి. నా దేవుడు రక్షించడకు సముద్రాన్ని శత్రుకు మేషకు అభ్యర్థకు చెప్పిందిగా, అదే నమ్మిక నీలో ఉండాలండి. చేసి చూడండి. ఆ రోజు శత్రుకు మేషకు అభ్యర్థకు ఏ దేవునికైతే ప్రార్థన చేసి మా దేవుడు విడిపించడకు సముద్రుడు, మా దేవుడు రక్షించే సముద్రాన్ని చెప్పారో ఆ దేవుని నువ్వు మరుపెట్టి చూడు, అది ఎలా ఉంటుందో చూడు. స్మిత్ బిగిల్స్వర్త్ అన్న భక్తుడు, ఆయన నత్తివాడు అండి, నత్తివాడు. మాటలు చాలా కష్టంగా మాట్లాడేవాడు. ఆయన ఒకసారి స్టేజ్ మీద నిలబడితే ఒక డాక్టర్ నిలబడి ఆ స్టేజ్ దగ్గరకు వచ్చి పేరు మోసిన డాక్టర్ వచ్చి, స్మిత్ కూర్చున్నావు, నువ్వు మాట్లాడడానికి అనర్హుడు, నువ్వు వాక్యము సరిగా చెప్పలేకపోతున్నావు, ఎందుకయ్యా నువ్వు మాట్లాడేలా కూర్చోవు అని గద్దించాడండి. అక్కడ స్మిత్ ఏమన్నా తెలుసా, నవ్వుతూ అన్నాడు, అయ్యా నాకు మాట సరిగి రాకపోయినా సరే నేను దేవుని పని చేస్తున్నాను. మరి నీకు మాట బాగొచ్చు కదా, నువ్వు పేరు మోసిన డాక్టరు కదా, పేరు మోసిన మంచి వైద్యుడు కదా, నువ్వే పని చేస్తున్నావయ్యా, నువ్వే పని చేస్తున్నావు అని చెప్పి తిరిగి రిటర్న్ అడిగారట అండి. ఆ స్మిత్ బిగిల్స్వర్త్ నీడపడిన వారు ఆశ్రద పొందారు. దేవుని నామన భయంకరంగా కాక ఆ స్మిత్ బిగిల్స్వర్త్ ఆ యొక్క నీడలు తాకిన వారు స్వస్థత పొందారు. అంటే నీడలోనే స్వస్థ ఉన్నదండి. నీలో అది ఉందండి, మీలో ఆ ప్రభావం ఉంది, మీలో ఆ శక్తి ఉంది. నా యేసు నామం ధరించిన ప్రభావం కలిగిన ప్రతి బిడ్డలు కూడా ఆ ప్రభావంతో ఉండాలండి. ఆ ప్రభావంతో ఉండదు. యేసునామాన్ని మోయిస్తున్నావు, యేసునామాన్ని సహించడానికి ఇష్టపడుతున్నావు, యేసునామంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు, యేసు యొక్క భారానికి మోయడానికి ఇష్టపడుతున్నావు. సాక్ష్య జీవితం ఏదండి, ప్రభావం ఏది? ఈరోజు ఆ ప్రభావం కోసం దేవుడు చూస్తున్నాడండి. ఈ యొక్క పేతురు యోగాన ప్రభావం గల బిడ్డలుగా ఉన్నారు కాబట్టి ప్రభావాన్ని సప్లై చేస్తున్నారని తీసుకో. మాలో ఉన్న ప్రభావం నీకు ఇస్తున్నాం తీసుకో, మాలో ఉన్న యేసునికి ఇస్తున్నాం తీసుకో. నువ్వు ఎందుకు వదిలేకపోతున్నావు అండి? దట్ మీన్స్ నీలో ప్రభావం లేదని అర్థం. నీలో యేసు నామంలో సాగుతున్నా కానీ ప్రభావం గడ్డలు బిడ్డలుగా మనం లేవని అర్థం. యేసునామంలో ఉంటున్నా కానీ ప్రార్థన శక్తి లేని వాళ్ళుగా ఉన్న అర్థం. అసలు
ఆ ప్రభావంతో నింపబడిన మనము ఎలాగుండాలి తెలుసా అండి? వెతుకులాట్లో ఉండకూడదండి. చాలా సార్లు మీకు చెప్తుంటాను, ఆలయానికి వచ్చే ముందు ప్రార్థన పూర్వకంగా రండమ్మా, ప్రార్థన పూర్వకంగా రండి, ప్రార్థన పూర్వకంగా రండి. ఎందుకు తెలుసా? ఆ ప్రభావంతో నింపబడిన బిడ్డలుగా ఉంటే నువ్వు పాడే పాత ఇతరులకు జీవితంలో కార్యం చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ఇతర జీవితంలో కార్యం చేస్తుంది. నీ మాటలో ప్రభావం ఉంటుంది, నీ పాటలో ప్రభావం ఉంటుంది. ఆ యొక్క ప్రభావం గల బిడ్డగా నువ్వు ఉంటేనే ఇతరులకు ఆశీర్వాదం అని అది రావాలండి. అందుకే పేతురు యోహాను అన్నాడు, అయ్యా మాలో ప్రభావము రావడానికి కారణం ఏంటంటే మా యేసయ్య నామం, మా యేసయ్య నామం. యేసు నామంలో కార్యాలు జరుగుతాయి, యేసు నామంలో బలమైన కార్యాలు జరుగుతాయండి. ఈరోజు ఆ యేసు నామంలో కూడి వచ్చిన సంఘాన్ని అంతటిని కూడా దేవుడు ప్రభావితం చేయాలని ఆశపడుతున్నారు. ఇంకా ఎక్కడైనా స్వస్థత లేకుండా ఉన్నావా? ఎక్కడైనా ఆరోగ్యం లేకుండా ఉన్నావా? ఎక్కడైనా బలహీనత ఉందా? ఎక్కడైనా రుగ్మతం ఉందా? ఈరోజు నా యేసే అంటున్నాడండి, నిన్ను స్వస్థపరచు దేవుడు నేనే, నీ పట్ల కార్యం చేసే దేవుడు నేనే. నీకు నీవుగా దేవుని సందో సమర్పించుకుంటే ఆ దినాన ఆ పుట్టినది మొదలుకొని భిక్షకుడైన ఆ కుంటివని చేతిలో కార్యం చేస్తున్న దేవుడు ఈరోజు నీ నా చేతిలో దేవుడు కార్యం చేస్తాడండి. తను బాగైన తర్వాత కృతజ్ఞత కలిగి ఆలయంలో ప్రవేశించాడండి. జాగ్రత్త వినడమ్మా, బాగైన తర్వాత కృతజ్ఞత పూర్వకంగా ఆలయానికి వచ్చాడు. దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఆ యొక్క సాక్ష్యమైన జీవితాన్ని కనపరచాడని. యేసుప్రభు 10 మంది కుష్ఠ రోగులను బాగు చేసినప్పుడు మీరు వెళ్ళి యాజకులు కనపరచుకొని మీ రోగం బాగైపోతున్నప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చిన వాడు ఒక్కడే వచ్చాడండి. తక్కిన వారు ఎక్కడా? నేటి దినాల్లో ఈ యొక్క వచ్చిన దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే అందరూ స్వస్థ పొందుతున్నారు కానీ ఒక్కడే వస్తున్నారండి. అందరి చేతులు దేవుడు కార్యం చేస్తున్న ఒక్కరే వస్తున్నారు. దేవుని యొక్క సంధ్యను చేసే ప్రార్థన ద్వారా, సంఘం చేసిన ప్రార్థన ద్వారా స్వస్థత మనలో అనేకలు జరుగుతుంది. కానీ ఒక్కరే ఒక్కరే దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నారని ఓపెన్గా చెప్పేది ఒక్కరే, నా జీవితంలో దేవుడు కార్యం చేశానని చెప్పి సాక్ష్యం ఇచ్చేది మనలో ఒక్కరే చెప్తున్నారు. అందరిలో కార్యం జరుగుతుందండి. ఆ ఒక్కరి స్థానంలో నీవు నేను అందరు ఉండాలని వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నువ్వు మోకరించి దేవుని సందులో వేడుకోవాలని. అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను సాగుతున్నాను కానీ ప్రభావం నాలో లేదయ్యా. ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆరాధిస్తున్నాను, నేను సేవిస్తున్నాను, నీ నామాన్ని కనపరుస్తున్నా కానీ శక్తిహీనత కలిగి ఉన్నానయ్యా. ప్రార్థన లేమి కలిగి ఉన్నానయ్యా. వాక్యం లేకుండా ఉన్నానయ్యా. సహవాసం లేకుండా ఉన్నానయ్యా. అయితే నన్ను క్షమించు. ఈరోజు బయట ఉన్న రోగి పరిపూర్ణ స్వస్థ పొందాడని పేతురు యోహాను ఆ రోగిని స్వస్థపరిచిన రీతిగా ఈరోజు బయట ఉన్నవారు చాలామంది మన కోసం చూస్తున్నారండి, మన కోసం చూస్తున్నారు. వారి రోగాలతో వారు ఎప్పుడు కూడా కనిపెడుతున్నారండి. ఆలయంలో వారు వెళుతున్నారు కానీ వారిలో ఉన్న ప్రభావం ఎవరికి పంచవట్లేదని చెప్పన్నారండి. వారు వెళ్ళి వారు నిజదేవుడు అన్నారు, రక్షకుడు అన్నారు, స్వస్థపరిచే దేవుడు అన్నారు. ఆ స్వస్థ మాకు సప్లై చేయట్లేదు. సప్లై చేయలేని విశ్వాసులుగా మనం ఉన్నామండి, సప్లై చేయలేని క్రైస్తవులుగా ఉన్నాం. నేను ఒక్కడినే బాగుంటే చాలు, నేను నా కుటుంబమే దేవుని దగ్గరికి వెళ్తే చాలు, తక్కువ ఎలా పోతే బోని అన్న రీతిగా ఉంటే మనం ఏసే బిడ్డలం కాదండి. ఏసు బిడ్డలం కాదండి. ఏసే బిడ్డలో ఏసుని కలిగిన వారు రోగులను స్వస్థపచ్చువులుగా మార్చబడతారు. ఏసుని కలిగిన వారు అసమాధానం ఉండే వారికి సమాధానం కలిగించే వారు ఉంటారు. యేసుని కలిగిన వారు ఇతరులకు స్వస్థతనివ్వడానికి ముందంజ భాగాలు ఉంటారండి. ఈరోజు అటువంటి గొప్ప దేవుని యొక్క శక్తి ప్రభావము వాళ్ళందరినీ ఆవరించి బలపరిచి దీవించి కార్యము చేయనుగాక. ఆమేన్.